జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 3 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా వారికి కూడా మా జేబీఎంలు ఎస్సీ న్యాయవాదుల ఐక్య వేదిక నుండి తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పరిపాలిస్తున్న రాజకీయ పార్టీలు వారి యొక్క తీరుతెన్నుల్ని ఒకసారి ప్రజల ముందు ఉంచుదామని, కొంతమంది అభివృద్ధిని చూడలేక వారు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి ఏదైతే అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న ఈ ప్రభుత్వాలని అభివృద్ధిని దూరం చేయడానికి కొంతమంది శక్తులు ఈ రోజున కుట్ర పని చాలా అలర చేస్తుంది గవర్నమెంట్ని. ఆ విషయంలో మరి సవివరంగా మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని ఈ యొక్క ఉద్దేశం. భారతదేశంలో నాకు తెలుసున్నంత వరకు ఇటువంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఆయన పొగటం అనేది నాకు ఇష్టం ఉండదు. ఎవరినే ఉన్నది ఉన్నట్టే మాట్లాడటం నా యొక్క ధ్యేయం. అటువంటిది మొన్న 1919 సంవత్సరంలో అధికారంలోకి వచ్చి సుదీర్ఘ పాదయాత్రలో విలేజ్ లెవెల్లో పేద ప్రజలను టచ్ చేసి వాళ్ళ హృదయాల్ని అర్థం చేసుకుని పేద ప్రజానికానికి ఏమి కావాలి, ఏదైతే వాళ్ళు బాగుపడతారో, వాళ్ళకి ఏంటి అవసరాలు అనేది సున్నంగా స్టడీ చేసి ఈరోజున మేనిఫెస్టోలో నవరత్నాలు తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి ముందుకెళ్ళిన తరుణంలో ఈ రాష్ట్రానికి పెట్టిన శనిలాగా 14 సంవత్సరాలు పరిపాలించాడు. 70 సంవత్సరాలు దగ్గర దగ్గరకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన జ్ఞానోదయం కలగట్లేదు ఈరోజు కూడా. చంద్రబాబు నాయుడుకి జగన్ గారికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సోషలిస్ట్. సోషలిస్ట్ అనేవాడు ఏ విధంగా ఉంటాడంటే పేద ప్రజానికానికి ఈ ప్రజలు ఏ బాధలు పడుతున్నారు, వాళ్ళకి అవసరాలు ఏంటి, వాళ్ళని అవసరాలు ఎలా తీర్చాలి, వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, రైతుల పరిస్థితులు ఏంటి, ఆటో కార్మికుల పరిస్థితులు ఏంటి, వృత్తి కార్మికుల పరిస్థితులు ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి ఒక సోషలిస్ట్ లాగా బాధలను తీర్చడానికి ముందుకు వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సుదీర్ఘ పాదయాత్ర అది ఆంధ్రప్రదేశ్ చరిత్రను మలుపు తిప్పిన యాత్ర, మరపురాని యాత్ర, నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు బైర్లు కమ్మే యాత్ర అండి అది. ప్రజల ముందుకు వెళ్ళి 14 నెలలు ప్రజలతో మమేకమైన రోజు ఇది. ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలాగే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన దినం సుదీర్ఘ పాదయాత్ర అయ్యి 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. 14 నెలలు ప్రజలతో మమేకమై ఉన్నారు. వారి కష్ట నష్టాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పేదల బాధలను, అలాగే ధనిక వర్గాల్లో ఉన్న పేదల బాధలు కూడా ఆయన కనిపెట్టి సంక్షేమ పథకాలను ముందుకు వెళ్ళడానికి కఠోర దీక్షతో ప్రతిరోజు సెమినార్స్ పెట్టి ప్రజల ముందుకు చేరుతూనే లేదనేసి విద్యా వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్ వ్యవస్థ ప్రపంచ చరిత్రలో కూడా గుర్తుండిపోయే విధంగా చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి